టుడే నా పేరు శ్రవంతి. ఈరోజు స్పెషల్ స్టోరీ మీకోసం. అతను ఆంగ్లేయుడే కానీ ఆంధ్రులకు అపర భగీరథుడు. ఆయనే నాటి ఆంగ్ల ప్రభుత్వ ఉద్యోగి అయిన సర్ ఆర్ఆర్ కాటన్. వృధాగా సముద్రం పాలవుతున్న నదీ ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి ప్రజా అవసరాలకు ఉపయోగించాలి అనే సదుద్దేశంతో ఆయన ఆలోచనల మేరకు 1800 నాటి కాలంలో రూపుదాల్చినవే గోదావరి కృష్ణా నదుల ఆనకట్టలు. ఆయన పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న పెన్న వారధి గురించి నేడు తెలుసుకుందాం. చెదిరిపోతున్న చారిత్రక ఆనవాళ్లు, కనుమరుగవుతున్న కాటందొర కనుసన్నల్లో నిర్మితమైన పెన్న వారధి. నెల్లూరు పెన్న వారధికి సాంకేతిక బలాన్ని అనుసంధానించి త్వరితగతిన పూర్తి అయ్యేందుకు నాడు కాటన్ మహాశయుడు కృషి చేశారు. మొదటిసారిగా సర్ ఆర్థర్ కాటన్ 1859 నెల్లూరు పట్టణాన్ని సందర్శించారు. 1825 పెన్నా నదిపై వారధి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిర్మాణం జరుగుతున్న సమయంలో 1859 ఆనకట్ట వారధి పనులను సర్ ఆర్థర్ కాటన్ స్వయంగా పెన్నా నది ఒడ్డుకు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆయన సూచనల మేరకు పలు మార్పులతో వారధి సుందరంగా శీఘ్రంగా పూర్తి కాబడింది. ఆ సమయంలో 2031 అడుగుల పొడవున ఆనకట్టను పెంచుతూ నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని సర్ ఆర్థర్ కాటన్ సూచించారు. పరిశీలన అనంతరం ఆనకట్ట ఉపరితల వెడల్పు, ఉపరితల మట్టం, ఆనకట్టల మీద చెక్కల ఎత్తు, వాలుడు చెక్కలు, ఇతరత్ర అంశాలు కాటన్ సలహాల మేరకు పూర్తి చేయడం జరిగింది. ఆనకట్ట పూర్తి స్థాయిలో అందంగా తయారయ్యేందుకు మరో 16 సంవత్సరాలు పట్టి 1875 నాటికి ఆనకట్ట పూర్తి కాబడింది. నాటి నుంచే ఈ ఆనకట్ట మద్రాసు, కలకత్తా, బొంబాయిల జాతీయ రహదారిగా మారింది. 140 ఏళ్ల పైగా చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం నాడు కాటన్ దొర సూచనల మేరకు నిర్మాణం జరగడమే. జిల్లాను సస్య శ్యామలం చేస్తున్న పెన్నా నది రైతులకు కలప తరువే కాకుండా పట్టణానికి పెన్నావారధి శోభాయమానంగా శోభిల్లింది అనడంలో సందేహం లేదనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో దీని పక్కనే భారీ స్థాయిలో కొత్త బ్రిడ్జి ప్రారంభం కావడంతో దీని ప్రాభవం కోల్పోవడం జరిగింది. కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభం కాగానే కాటన్ దొర కనుసన్నల్లో ఏర్పాటైన ఈ పాత బ్రిడ్జి అటు కోవూరు వైపున, ఇటు రంగనాయకులపేట వైపున మూసివేయడంతో శిథిలావస్థకు చేరుకుంటూ వచ్చింది. నాటి చారిత్రక ఆనవాళ్లు మెల్లమెల్లగా కడల్లో కలిసి కనుమరుగవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా పెన్నా నదిని గురించి కాస్త తెలుసుకోవాలి. పెన్నా నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే నది. ఇది కర్ణాటక రాష్ట్రంలో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కిలోమీటర్లు ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కిలోమీటర్లు ప్రవహించి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిని పినాకిని అని కూడా అంటారు. ఇది ఈ వారం స్పెషల్ స్టోరీ. వచ్చే వారం మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. నమస్కారం.
మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.